ప్రధానంగా తెలంగాణలో ప్రస్తుత ఉన్నటువంటి రాజకీయ పరిస్థితిని చూస్తే ప్రతిపక్షాలు యాక్టివ్ లో మోడ్ లో ఉన్నాయి. కొద్ది రోజులుగా టీఆర్ఎస్ పార్టీ చుట్టూ కూడా సమస్యలన్నీ మూకుమ్మడిగా దాడి చేస్తున్నాయి. అంటే అనేక వైఫల్యాలతో పాటు ఆ పార్టీ నేతలు చేసినటువంటి అరాచకాల విషయంలో టీఆర్ఎస్ పార్టీ డిఫెన్స్ లో పడ్డది. వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించి కావచ్చు, లేదా అంతకుముందు అనేటువంటి సమస్యల విషయంలో కావచ్చు, లేకపోతే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది టీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు అమాయకుల మీద దౌర్జన్యం చేసి గ్యాంగ్ రేపులకు పాల్పడి హత్యలకు దిగుతా ఉన్నటువంటి నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ యొక్క ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. దీంతో పాటు కేసీఆర్ గారి అస్థిరమైనటువంటి ప్రకటనలు, ఒక స్టాండ్ మీద ఉండకుండా రకరకాల ప్రకటన చేస్తూ ఆయన ఇమేజ్ పెద్ద ఎత్తున డ్యామేజ్ చేసుకున్నారు. ప్రజలకు అందుబాటులో లేకుండా ప్రజలకు ఆయన ఏ రోజు కూడా ప్రజల్లోకి వెళ్ళి కలిసి ఈ సమస్య ఉంది పరిష్కరిద్దాం అనేటువంటి ప్రయత్నం చేయలేదు. అనేక అంశాలు తీసుకోవచ్చు, పోడు భూముల సమస్య దగ్గర నుంచి రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో నెలకొన్నటువంటి సమస్యను కూడా ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఇట్లా చేయలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక ప్రోగ్రామ్ పెట్టుకుని ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యల నుంచి ప్రజల నుంచి వినతులు తీసుకోవడం పరిష్కరించడం ఒకటి. కనీసం హైదరాబాద్ లో ఉన్నప్పటికీ కూడా ఆ ప్రజా దర్బారో ఆ దర్బారో పెట్టి ప్రజల నుంచి వినతి పత్రాలు తీసుకుని సమస్యలు పరిష్కరించేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రాష్ట్రంలో పూర్తిగా పార్టీ కేవలం మీడియాలో లేదా పెద్ద పెద్ద సభలు పెట్టుకొని క్యాంపెయిన్ చేసుకోవడం తప్ప ప్రజల్లోకి వెళ్ళి నేరుగా ప్రజల సమస్య ఈ ప్రస్తుతం పార్టీ ఇమేజ్ దారుణంగా దెబ్బతిన్నది అనేది కనిపిస్తా ఉంది. దానికి ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఆ బై ఎలక్షన్స్ కావచ్చు, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు, ఈ అన్ని ఎన్నికలలో ఆ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏం చేయాలంటే అలా ఇమేజ్ దెబ్బతిన్నటువంటి ఇమేజ్ ఎట్లా కాపాడుకోవాలనే దాని భాగంలో ఈ ప్రశాంత్ కుమార్ కిషోర్ లాంటి వ్యూహకర్తను ఆశ్రయిస్తా ఉన్నారు. ఒకప్పుడు కేసీఆర్ పెద్ద వ్యూహకర్త మాకు ఏపీకేలు అవసరం లేదని కామెంట్ చేసింది కూడా ఈ టీఆర్ఎస్ పార్టీ నేతలే.